పెద్ద ఎమోషనల్ థ్యాంక్స్. ఇది వచ్చి ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. ఇది అంటే ఎక్కడ 1% కూడా, 0.01% కూడా నెగటివ్ లేకుండా ఇలా ఎన్ని రోజులు అయింది ఇలాంటి ఒక ఫీడ్బ్యాక్ వచ్చి అనేది నాకు నాకు తెలిసి ఈ మధ్యన లేదు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంత అవుట్ పోర్ ఆఫ్ లవ్. నేను కూడా కొంచెం లాస్ట్ ప్రెస్ మీట్లో కొంచెం ఎమోషన్ అయ్యి మీరు ఇంకా చిరంజీవి గారికి లవ్ చూపించాలి అని కొంచెం ఎక్కడ చూపించకపోతారో అన్న ఒక ఎమోషన్తో భయంతో అన్నాను. కానీ నేను అనుకున్న దానికంటే 100 times లవ్ని ఈరోజు ఫస్ట్ షో జరిగినప్పటి నుంచి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. దిస్ ఇస్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్. మా 1.5 years ఒక స్ట్రెయిన్, దానికి ఫలితం వచ్చి మొత్తం టీమ్, మా టెక్నీషియన్స్, మా స్టాఫ్, మా ఆర్టిస్ట్ అందరి శ్రమకి ఒక మంచి ఒక ఫలితం దొరికింది. యాజ్ అ డైరెక్టర్గా ఈ కథలో ప్రతిదీ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇక్కడ స్పందించడానికి ఛాన్స్ ఉంది, ఇలా ఇలా రియాక్ట్ అయితే బాగుంటుంది, ఈవెన్ ఎమోషనల్ సీన్ కూడా క్లాప్ వస్తుంది అంటే 100 marks 100% మేము ఎక్కడంతా రియాక్షన్ రావాలనుకున్నామో అది వచ్చింది అన్నప్పుడు దీనికంటే నేను నో వర్డ్స్ అన్నమాట. ఇద్దరు సినిమా బాగుంది హిట్ అవుతుంది అన్న రేంజ్ నాకు నమ్మకం ఇచ్చింది ఇద్దరు. ఒకటి నా లెఫ్ట్లో ఉన్న సత్యదేవ్, ఆ క్యారెక్టర్ పండినప్పుడు నేను అనుకున్నాను ఇది సూపర్ హిట్ అని. ఇంకోటి రైట్ సైడ్లో ఉన్న తమన్, ఆ మ్యూజిక్ నేను ఫస్ట్ రీల్ చూసి అమ్మ ఇది చాలు, ఎందుకంటే మా అందరి శ్రమని మ్యూజికల్గా ఈజీగా వాళ్ళ హార్ట్లో తీసుకెళ్ళింది తమన్. సో ఇంత ఒక ఎక్స్ట్రాడినరీ టీం ఉన్నప్పుడు మేము గెలుద్దాం అనుకున్నాం, కానీ ఇంత రేంజ్లో గెలుస్తాం అనేది అది మీ కేవలం మీ వల్ల అయింది. నేను ప్రతిసారి చెప్తుంటాను ఎంత లవ్ ఫర్ చిరు గారు. అగైన్ ఐ థ్యాంక్ హిమ్, ఐ థ్యాంక్ హిస్ ఫ్యాన్స్, ఐ థ్యాంక్ మై టెక్నీషియన్స్, ఐ థ్యాంక్ మై ఆల్ యాక్టర్స్. అండ్ నేను ఈ సినిమా చేయడానికి మొదటి కారణం ప్రసాద్ గారు. నాకు చిన్నప్పటి నుంచి ఆయన మా రిలేషన్ లాగా. సో రాజా చేస్తే బాగుంటుందని అనుకున్న మొదటి వ్యక్తి ఆయన. రెండో ఆయన వచ్చి చరణ్ బాబు గారు చెప్పడం జరిగింది, ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాతో ఉండి హిట్లర్లో అప్పుడు నేను చిరంజీవి గారితో ఉన్న దీంతో నన్ను చాలా చనువుగా నాతో అన్నీ చేయించుకున్నారు. సో దిస్ ఇస్ అ ఓవర్వెల్మింగ్ మూమెంట్. ఇది నా లైఫ్లో వెరీ లక్కీగాను, బ్లెస్సింగ్ అని తీసుకుంటున్నాను ఈ హిట్ని. మళ్ళీ మళ్ళీ అందరికీ, మీడియాకి, ప్రతి ఆడియన్కి, ప్రతి ట్వీట్ వేసిన మనిషికి, ప్రతి అక్కడ క్లాప్ కొట్టిన మనిషికి, ఈల వేసిన మనిషికి, అందరికీ నేను ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు మీ స్పందన దీన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక క్లాస్ అండ్ మాస్ మిక్స్ చేయడం అనేది ఒక ఒక ప్యూర్ హిట్గా అది వచ్చింది. వేరు కేవలం ఒక కమర్షియల్ ఓన్లీ సినిమా ఆడించడం కోసం ఏ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ పెట్టకుండా ఒక సిన్సియర్గా ఒకటి ట్రై చేసాం. ఇది రేపు ఇలాంటి సక్సెస్ రేపు చాలా వాటికి మాకు కానీ ఇంకా ఎవరికైనా ఒక టెంప్లెట్గా ఉంటుంది. దాని అలాంటి ఒక హిట్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.